ಇನಬಿಂಬಂ ನಾ ಶಿರಸ್ಸು ಇಂದು ಬಿಂಬಂ ನಾ ಮನಸ್ಸು ಇನಬಿಂಬಂ ನಾ ಶಿರಸ್ಸು ಇಂದು ಬಿಂಬಂ ನಾ ಮನಸ್ಸು ఒక ఉదయం వేళ ప్రభాత సూర్యుడితో పోటీ పడుతూ రెండు కాళ్ళు వెలుగు దిశగా పరుగులిడుతున్నాయి. కొత్త చరిత్రను స్వీయ చరిత్రగా ఉల్లేఖించడానికి స్వేదాన్ని జీవన వేదంగా కవితా నాదంగా ప్రజామోదంగా ప్రతిక్రమిస్తున్నాయి. నేను పుట్టకముందే నెత్తిమీద నీలితెర కాళ్ల కింద ధూళిపొర. ఈ అద్భుత కవితా లహరుల్ని అందించిన మహాకవి డాక్టర్ సి నారాయణరెడ్డి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. భారతీయ సాహిత్యంలో అత్యున్నత స్థానం పొందినవారు, అగ్రతాంబూలం గైకొన్నవారు, మట్టి రంగు రుచి వాసన తెలిసినవారు, మనిషి లోతు ఎత్తు మర్మము మంచితనము కొలిచినవారు, ఉర్దూ సంస్కృత జానపద సాహిత్యాలను మధించినవారు, మానవతా దీపాల్ని మణిహారాలుగా వెలిగించినవారు, అక్షరాల్ని ప్రేమించినవారు, కవిత్వాన్ని అంబలిగా ఆస్వాదించేవారు. ఆయన ఎక్కని మెట్టులేదు, చేపట్టని గౌరవ పురస్కారమూ లేదు, చవిచూపెట్టని భాషా ప్రయోగమూ లేదు, మనసుకు పట్టని మధుర కవితా గానమూ లేదు. ప్రకృతిలోని మూలనాదమే పెకలివచ్చిందా తనలోకి, తనలోని జీవనాదమే తరలిపోయిందా ప్రకృతిలోకి. సినారే ఒక ఆకర్షక పత్రం, సినారే ఒక పదబంధ చిత్రం, సినారే ఒక విప్లవ త్రినేత్రం, సినారే అభ్యుదయ కవులకు రక్షణ ఛత్రం, సినారే జానపద సంవృత్తం, సినారే సంస్కృత పదభూయిష్ట సవిత్రం, సినారే గజల్ గాత్రం, సినారే కవిత పరమపవిత్రం. ఆయన లయకు మారుపేరు. మౌఖిక సాంప్రదాయపు పునాదుల్లోంచి వచ్చిన శిష్ట కవి, హరికథలు తొలి ప్రేరణగా ఉన్న కవి. అందుకే ఛందస్సుల అశ్వహృదయం, హావభావ విన్యాసాలతో ఆవిష్కరించగలిగిన ఉద్గాత్రుడు. అనుభవాలు ఎన్నెన్ని అలికితే ఆత్మ మొలిచెను మొక్కల, కాగితాలు ఎన్నెన్ని పితికితే కవిత ఉలికెను చుక్కల. మా ఊళ్ళో హరికథలు చెప్పించేవాళ్ళు విజయదశమి ఆ సందర్భాల్లో, దసరా నవరాత్రాల సందర్భాల్లో. తర్వాత జానపదుల పాటలు అప్పుడప్పుడు వింటూ ఉండేవాడిని. గొల్ల కథలని, దాన్ని ఒగ్గు కథ అంటాం మనం, ఒగ్గు కథలు. తర్వాత ఈ కాముని పున్నమ సందర్భంలో కింది వర్గాలకు, నిమ్న జాతులకు సంబంధించిన స్త్రీలు ఇళ్ల ముందుకొచ్చి కొన్ని జానపద గీతాలు పాడేవాళ్ళు, పల్లె పాటలు పాడేవాళ్ళు. అవి విని నేను పరవశించేవాణ్ణి. చిత్రం ఏమిటంటే, అటు హరికథలు విన్నప్పుడేమో మధ్య మధ్య ఆ సంస్కృత సమాస ఘటనం, ఆ వక్తృత్వ చమత్కారం, ఆ కీర్తనలు విని ఉప్పొంగిపోయేవాణ్ణి. ఇటు ఈ పల్లె పాటలు వింటూ పరవశించేవాణ్ణి. కాబట్టి నాలో రెండు ధారలు నాలో ప్రవేశించాయి. ఒకటి ప్రాచీన సాహిత్య సంగీత సంబంధి ధార, రెండవది పల్లెపాటలకు సంబంధించిన ధార, జానపద గేయధార అనుకుందాం దీన్ని. ఈ రెండు నన్ను బాగా ప్రభావితం చేశాయి. నేను ఒక హరికథ విని, ఇది చెప్తున్నది నేను నా 8వ ఏట, నా 7వ ఏట, 9వ ఏట, 10 వరకు అనుకోండి, ఒక హరికథ విని బయటకు వస్తుంటే అక్కడ పాడిన కీర్తన ఉందే, ఆ వరస నాకు గుర్తొచ్చేది. నేను పాడుతూ ఇంటికి వచ్చేవాడిని. అది ఇంటికి వచ్చి పాడితే మా తల్లి ముసిమిసి నవ్వులు నవ్వుతూ ఆనందించేది. తర్వాత తర్వాత తెలిసింది ఆవిడ లోపల పాడుకుంటున్నది, నేను బయట పాడుతున్నానని. అది సంస్కారం అంటే. నాకు ఒక కీర్తన వినగానే ఆ కీర్తన ఒరవడిలో మరొక పాట రాయాలనే ఉత్సుకత వచ్చేది. మరి చదువు లేదు, అంతంత మాత్రాన్ని చదువు. ఇటు పల్లె పాటలు వింటూ ఉంటే ఆ పల్లె పాటల పరవళ్ళు నా చేత మరికొన్ని పల్లవులను పలికించేవి. వెరసి ఈ హరికథలిటు జానపద గీతాలటు, ఈ రెంటి ప్రభావం నాలో కంఠదగ్నంగా పడింది. గొంతు బంటి అంటారు దాన్ని. కాబట్టి నేను ఏ 6వ తరగతి 7వ తరగతి చదివేటప్పుడే సిరిసిల్లలో ఏవేవో పాటలు పంక్తులుగా నేను విసురుతూ ఉండేవాడిని. మొక్కజొన్న చీరల్లో నుంచి, మాకు మొక్కజొన్న చీరలు ఎక్కువ ఉండేవి అప్పుడు, జొన్న చీరల్లో నుంచి
నేను నడుస్తూ ఉంటే ఏవేవో పలుకులు పదాలు పల్లవులు వచ్చేవి అవి పదాలు పల్లవులని తర్వాత తెలిసింది బేరీస్ వేసుకుంటే కాబట్టి నాలో కొంత గాన గుణం ఉంది అని అది నాకు అంతకు ముందే తెలుసు అంటే నేను కవినయ్యే ముందే పాడుకునే గుణం ఉందని తెలుసు నాకు అందరూ ఆహా అనేవాళ్ళు నేను పాడుతూ ఉంటే కాబట్టి అటు గాన గుణం ఇటు సృజనాత్మక శీలం ప్రక్రియ కూడా నాలో ఉందన్నమాట కాబట్టి కవికి కావాల్సినటువంటి సృజనాత్మకత నాలో బీజప్రాయంగా బాల్యంలోనే ఉంది శేషాద్రి రమణ కవుల్లో ఒకరైన రమణాచార్యుల వారని గొప్ప విద్వాంసుడు గొప్ప పరిశోధకుడు వారు మాకు తెలుగు బోధించేవారు వారి దగ్గరికి నా మిత్రుడు తీసుకెళ్ళారు సార్ నారాయణ రెడ్డి కవిత్వం రాస్తాడు సార్ అని పద్యాలు రాస్తాడని అంటే ఆయన ముందు మాట అన్నాడు ఎందుకయ్యా నువ్వు రెడ్డివి కవిత్వం బట్టువాళ్ళు బ్రాహ్మణులు రాయాలి నువ్వు రాస్తే ఏం ప్రయోజనం అయ్యా అన్నాడు పాపం ఎందుకు అలా అన్నాడని తర్వాత బేరీస్ వేసుకుంటే ఆయన ఒక విద్వాంసుడుగా ఆయన పడిన బాధలు అనాదరణ ఆ రోజుల్లో ఆయన మనసులో పెట్టుకొని నన్ను కూడా ఆ కోవకు చెందినవాడిని చేయొద్దనే దృష్టి ఉండేదేమో అప్పుడు నేను అన్నాను సార్ కరీంనగరం యాసలో అన్నాను నేను సార్ నేను రాస్తా సార్ నేను రాస్తా సార్ నాకు చెప్పును చెప్పును నాకు ఎట్ట రాయాలను అన్నాడు ఏమిటని పద్యం చదివాను బాగానే ఉంది నువ్వు చంద్రశేఖర్ నేర్చుకున్నావు అన్నాడు ఊరికి ఆ పద్యాలు ఈ పద్యాలు చదివి నేర్చుకున్నదేనండి అంటే అప్పుడు ఆయన యతులంటే వీటిని అంటారు ప్రాసలు దేన్ని అంటారు గణాలంటే ఏమిటనేది చెప్పారు ఆ మహనీయుడు ఆ తొలి రోజుల్లో నాటినటువంటి అంకురాలే తర్వాత మొక్కలయ్యాయి అక్షర రమ్యత భావ సాంద్రత కవితా సౌమ్యత ఆయన జీవగుణాలు రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు పోతూ పోతూ రాస్తాను వపువు వాడే వరకు అన్న కవి మాండలికం నుండి మహోన్నత శిఖరాల వరకు ఎదిగిన కవితా పురుషుడు ఇంటర్మీడియట్ విద్యార్థిగా చేరే వరకు నేను ఇటు కవిత్వం పద్యాలు రాస్తున్నాను గీతాలు రాస్తున్నాను తోటివాళ్ళు మెచ్చుకుంటున్నారు నా సహాధ్యాయులు ఓహో ఆహా అంటున్నారు కానీ నిత్య జీవితంలోని సంభాషణల్లో మాత్రం మా కరీంనగర మాండలిక పదాలు విపరీతంగా గుబాళించేవి అది ఎలా తెలిసిందంటే నా క్లాస్మేట్ సహాధ్యాయి ఎంఎల్ నరసింహారావు గారని ఉన్నాడు అతను నన్ను అతను ఖమ్మం వాడు ఖమ్మం అంటే విజయవాడ దగ్గర ఆ ప్రాంతం కాబట్టి ఇంచుమించుగా విజయవాడ కృష్ణా జిల్లా వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడతారు పెద్ద మాండలికం ఉండదు యాస అతడు నేను అగో కట్టటవు అనేవాడిని అది అలా అంటున్నాము అది మాండలికం అనే విషయం నాకు తెలియదు నా తోటి వాళ్ళందరూ అలాగే అంటున్నారు కదా అతడు ఒకసారి అగో గట్టంటున్నావు అని వెక్కిరించినట్టు మాట్లాడాడు అప్పుడు నాలో ఒక పౌరుషం మొలకెత్తింది ఆహా అలాగా అలాగే బిఏ మొదటి తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో తెలుగు సంఘం తెలుగు విద్యార్థి సంఘం కార్యదర్శిగా ఉన్నప్పుడు కూడా అంతా బాగానే మాట్లాడుతున్నాను వందన సమర్పణం చేస్తూ అలా ఇలా అంటూ చివరికి మా ఆహ్వానాన్ని అందుకొని మీరందరు వచ్చినందుకు నా కృతజ్ఞతలు అన్నాను కృతజ్ఞతలు ఆహ్వానం అన్నీ బాగా పలుకుతున్నాను మీరందరు వచ్చినందుకు అన్నాను ఇది మా కరీంనగరం మాండలికం ఆన ఆకిలి అంటే వాన వాకిలి అనడానికి ఆన ఆకిలి అచ్చినవా అస్తవా ఇది అన్నమాట శిష్టులు కూడా ఈ భాషలో మాట్లాడేవాడు కేవలం గ్రామీణులే కాదు అప్పుడు కూడా నా సీనియర్ విద్యార్థి అప్పుడు ఆచార్య బి రామ ఇప్పుడు ఆచార్య బి రామరాజు గారు ఆయన నాకంటే మూడేళ్ళు సీనియర్ ఆయన ఎంఏలో ఉన్నాడు నేను బిఏ మొదటి తరగతిలో ఉన్నాను
ఆయన విద్యార్థి సంఘం తెలుగు విద్యార్థి సంఘం అధ్యక్షుడు అందర సమర్పణ అయిపోయి ఇంటికి వెళ్తున్నాం ఆయన ఆప్యాయంగా రెడ్డి అని పలకరించి ఏ అంత బాగా మాట్లాడి మీరు అందరు వచ్చినందుకు అంటివి ఎట్లా అన్నాడు నాకు ఒక్కసారి నేను నన్ను కుదిరించినట్టు అయిపోయింది ఆ విషయం నాకెప్పుడో జాషువా తర్వాత తర్వాత జాషువా పద్యాలు బాకున గుమ్మినట్లకును పార్థివ చంద్ర అన్నాడు అక్కడ బాకున గుమ్మడం అనేది ఏమో ఇతరులు చేసిన నిష్ఠురోక్తులు ఇక్కడ నేను నేనుగా నా స్వాభిమానానికి నేను విఘాతంగా భావించాను అలాగా అనుకున్నాను అక్కడి నుంచి నిత్య జీవితంలో మాండలిక భాష ప్రయోగాలు రాకుండా చూసుకున్నాను ఒక సంవత్సరం ఎంఏ మొదటి తరగతి దశలోనే కర్నూలులో జరిగిన విద్యార్థి ఫెడరేషన్ సభలకు నన్ను వక్తగా ఆహ్వానించారు ఓ 45 నిమిషాలు మాట్లాడాను నేను ఏ యాస ప్రసక్తి లేకుండా ఆ రకంగా నేను మాండలిక భాషలో నుంచి శిష్ట వ్యవహారిక భాషలోకి నేను పరివర్తనం చెందానని చెప్తున్నాను సహజత్వానికి పట్టం కట్టిన పటం సమగ్ర సాహిత్య సంపుటం సినారే నా మొగ్గు సోషలిజం వైపు ప్రజాస్వామ్యం వైపు సామ్యవాదం వైపు మొదటి నుంచి తమాషా ఏమిటంటే ఇప్పటికి కూడా అదే కొనసాగుతూ ఉంది ఇది ధారావాహికంగా కొనసాగుతూ ఉంది నాకు అన్ని పార్టీల్లో మిత్రులు ఉన్నారు నాడు నేడు అయితే నాకు ఒక పార్టీతో నిబద్ధత అనేది ఎప్పుడూ కలగలేదు ఎందుకు తనను తాను ఏ కళాకారుడు ఏ కవి రచయిత అనుకరించకూడదు అనుకరించుకోకూడదు ఇతరులు అనుకరించాలి ఇతరులు అనుకరించడానికి కావలసిన మౌలికత యోగ్యత నీకు ఉండాలి తప్ప నీకు నువ్వే ప్రతిధ్వని కాకూడదు నువ్వు ధ్వనిగా ఉండాలి కానీ ప్రతిధ్వని కాకూడదు అక్కడి నుంచి మళ్ళీ నేను వచన కవితలోకి వచ్చాను వచన కవితలు రాశాను వచన కవితల్లో నా సొంత గొంతు ఏమీ లేదు నేను ప్రపంచ పదులు రాశాను ప్రపంచ పదులు మామూలుగా నాలుగు పాదాలు రుబాయి ఛందస్సు ఉంటుంది మొదటి పాదం రెండో పాదం నాలుగో పాదం అంత్యప్రాసలు ఉంటాయి మూడో పాదం విముక్తం దాన్ని వదిలేస్తారు ఫ్రీ నేను ఐదో పాదం కలిపి ఈ పంచపదులను వస్తువును బట్టి ప్రపంచ పదులు అన్నాను అది కూడా కొత్త ప్రక్రియే తెలుగు గజళ్లను మొదటి దశలోనేమో స్వచ్ఛంద పద్ధతిలో రాసి తర్వాత ఉర్దూ గజల్ ఛందస్సులను యథావతంగా స్వీకరించి సామాజిక చేతనను వస్తువుగా పెట్టుకొని గజళ్ళు రాశాను ఇలా కవితా ప్రక్రియల్లో అంటే గేయకావ్యం మొదలుకొని గజల్స్ వరకు ఇది ప్రక్రియాగతమైనటువంటి పరిణామ దశలు అసలు సినారే ఎవరు ఎక్కడివాడి త్రివిక్రముడు ఎవరివాడి పరాక్రముడు ఏ నేల తల్లి బిడ్డడి సరస్వతి పుత్రుడు ఏ మాండలిక ముద్దు బిడ్డడి సమగ్ర సంచలన మానవతామూర్తి పదండి కరీంనగరం వైపు పదండి కవితా సాగరం వైపు దిక్కులు కనుగొనేందుకు మొదళ్ళు స్పృశించేందుకు పంతొమ్మిది వందల యాభై మూడులో వరంగల్లో కవులంతా నాటకం వేశారు ఆ నాటకంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు నా గురించి చెప్పగానే అందరూ భోంచేస్తున్నారు ఆ భోజనం ఆయన మానేసి నా కార్యక్రమం వింటున్నారు ఆయన పక్కనున్న దాశరథ గారు అడిగారు ఏమండి భోంచేయడం లేదు ఏమిటండి ఈరోజు తిన్న భోజనమే ఇలాంటి సాంస్కృతిక భోజనం ఇలాంటి ఆర్టిస్ట్ ఎక్కడ చూడలేదు నేను అందువల్ల భోజనం మానేసి వింటున్నాను అన్నాడు భోజనం మానేశారు అప్పటి నుంచి వారికి నా మీద చాలా ప్రేమ ఏర్పడి హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా మీరు మా ఇంట్లో దిగాలి అని అన్నారు అట్లాగే దిగాను ఒకనాడు మా పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి అనేక సందర్భాల్లో నేను వారితోనే ఉన్నాను వారు మేమిద్దరం ఏమనుకున్నామంటే ఎవరు ఏజ్ ఎక్కువైతే వాళ్ళని ఎక్కువ అన్నగారిని పిలుద్దాం అనుకున్నాను నాకన్నా 1 ఇయర్ పెద్ద కాబట్టి అన్నగారిని పిలిచేవాడిని ఆయన కవిత్వం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక శ్రద్ధ అంత కమిట్మెంటు నేను ఎవరుంటారు కానీ ఆయన మూడ్ స్వీట్స్ అవన్నీ ఏం రాసినప్పుడు ఏముంటాయో కానివ్వండి అందరితో ప్రేమగా చాలా హాయిగా మాట్లాడతారు కవిత్వం
రాసిన వారిలో ఆయనే పొందినండి సత్కారాలు ఆయన పొందినటువంటి ఒక బిరుదులు ఆయన పొందినటువంటి ఒక సన్మానాలు ప్రవాహం లాంటిది ఇంకా ఎవరు పొందలేదు ఆయన వారిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే సినిమా పాట రాసిన కావ్యం రాసిన రెండిటికి సమానంగా ఆశువుగా చెప్పేస్తారు దాని గురించి తడుగుకోవడం గాని ఏం లేదు ఉదాహరణకు ఒక సినిమా పాట రాసేటప్పుడు నేను ఉండడం జరిగింది తాని నన్న నిన్న అని తాని నన్న నిన్న నిన్న అంటే జనరల్ గా అప్పటికప్పుడు రాశాడు ఏమేమవుతుంది ఎగిసి ఎగిసిపోతుంది రేళ్ళు పవ్వలు తెలియని నా మనసు రేకుళ్ళు విప్పిన తొలి వయసు అని రాశారు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు ఎవరికి ఈ ఎవరిని యాచించడం అనేటువంటిది ఆయన ఎరగడు నిజంగా ఆ శ్రీనాథ మహాకవి ఏ విధంగా ఆ కాలంలో సత్కారాలు పొందారు ఈ కాలంలో శ్రీనాథ మహాకవిలాగా ఆయన సత్కారాలు పొందారు కానీ మనసు మాత్రం పోతనామాచ్యుడిది చాలా సహృదయుడు ప్రేమగలవాడు ప్రేమాస్పదుడు దయగలవాడు అనేక మందికి హెల్ప్ చేయాలనేటువంటి ఒక తపన ఉన్నటువంటి వాడు జనరల్గా కవులు చాలామంది మూడుసులు ఉంటారు కానీ అలాంటిది ఏం లేదు ఎప్పుడు మూడు ఉండాలి ఎప్పుడు ఉండకూడదు ఏం ఆయన అలా అద్భుతంగా వ్రాస్తారు అద్భుతంగా వ్రాసేస్తారు ప్రతి సంవత్సరం కావ్యం రాయడం వారి యొక్క ఆనవాయితీ ఆ రోజు సుశీల నారాయణ రెడ్డి అవార్డు అని వారు భార్య పేరు మీద ఒక అవార్డు తీశారు ఆ అవార్డులో 10,000 రూపాయలు ఒక రచయిత్రికి ఇస్తారు వారి భార్య పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమ ఎంత గొప్పదంటే మళ్ళీ వారు మ్యారేజ్ చేసుకోనే లేదు ఒకసారే మ్యారేజ్ అన్నాడు చాలా డిసిప్లిన్డ్ పర్సన్ చాలా సహృదయుడు చాలా ఉత్తముడు సినారే లేఖిని నుండి ఎన్నో అద్భుతమైన 3,000కు పైగా సినీ గీతాలు జాలువారాయి వాటిలో ఒక ఆణిముత్యం నారాయణ రెడ్డి గారితో నా పరిచయం 1957 ఆయన మద్రాసు వచ్చారు కర్పూర వసంతరాయలు కవిగాను మద్రాసులో ఏర్పాటు చేశారు బేన్ రెడ్డి గారు ఆ సందర్భంలో దానికి ముందే మా ఇంటికి వచ్చారు మిక్కిరేని గారు తీసుకొచ్చారు అప్పటి నుంచి వేళా విశేషం ఏదో ముహూర్త బలం అంటారే అలా మా స్నేహం ఎడతెగని బంధంగా చాలా ఆత్మీయంగా అన్యోన్యంగా కొనసాగుతూ వచ్చింది ఇప్పటి వరకు అదే రకంగా ఉన్నాం 50 ఏళ్ళ స్నేహ బంధం అని చెప్పి మాకు అవార్డ్స్ కూడా ఇచ్చారు చాలా సంతోషం గవర్నర్ గారు ఇచ్చారు ఫంక్షన్కి ఈ తీపి గుర్తుల్లో ముఖ్యంగా నారాయణ రెడ్డి గారి గురించి సినిమా పాటల్లో నారాయణ రెడ్డి గారు అంతవరకు తెలుగు సినిమాల్లో సీనియర్ మోస్ట్ సముద్రాల రాఘవాచారి గారు ఏమండి తర్వాత కొసరాజు రాఘవ గారు మల్లారి రామకృష్ణశాస్త్రి గారు దేవుడుపల్లి కృష్ణశాస్త్రి గారు శ్రీశ్రీ గారు ఆరుద్ర గారు వీళ్ళు అంతవరకు సినిమా పాటల్లో ఎస్టాబ్లిష్ అయిన ప్రముఖ రచయితలు ఆ తర్వాత నారాయణ రెడ్డి గారి ప్రవేశంతో కొత్త మలుపు కొత్త దారి కొత్త రూపు కొత్త వాసన కొత్త రంగు సినిమా పాటలకు వచ్చాయి అనటంలో అతిశయోక్తి మాత్రం లేదు దానికి కారణం హిందీ సాహిత్యంతో పరిచయం సంగీతం కూడా ఆయనకు రావటం ఆయన చక్కగా పాడగలగటం ఇవన్నీ కూడా ఎంతో దోహదం చేశాయి తర్వాత వ్యక్తిగా అందరితోనూ కలుపుగోలుగా ఆత్మీయంగా ఉండే వ్యక్తిత్వం అయింది దాంతో దాదాపు ఆయన లేని సినిమా ఆయన ప్రవేశించిన సంవత్సరం గుర్తులేదు కానీ
చాలా సార్లు రామారావు గారు అప్పట్లో నాకు చాలా ఆత్మీయంగా ఉండే రోజుల్లో అంటే మధ్యలో కొంచెం ఇబ్బంది వచ్చింది రెండు కొంతకాలం రోజుల్లో ఏ సందర్భం వచ్చినా నారాయణ రెడ్డి గారి కావ్యాలను గురించి ఆయనకున్న సామర్థ్యాన్ని గురించి గేయాల రాయటంలో ఆయనకున్న ప్రత్యేకత గురించి నేను ఎక్కువగా రామారావు చెప్తూ ఉండేవాడిని అది కానివ్వండి మరి ఏ కారణంనా కానివ్వండి రామారావు గారి మధ్యలో ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పడిపోయింది అందువల్ల మొట్టమొదట నారాయణ రెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పారు రాస్తే ప్రముఖమైన సంస్థగా రాయాలి అన్ని పాటలు రాయాలి అట్లా గుదేవకాళిలో అన్ని పాటలు ఒకే కవి రాయటం అనేది ఆ చిత్రంతో మొదలైంది సినారే మహాకవి మహాజ్ఞాని వేలాది సభల్లో ప్రసంగించిన మహావక్త ఎందరో విద్యార్థి శిష్య ప్రశిష్యులతో వెలుగుందే ఆరాధనామూర్తి అధ్యాపకుడు ప్రొఫెసర్ ఆంధ్ర సారస్వతానికి పట్టం కట్టిన డాక్టరేట్ సంస్కృత పాండిత్యంలో దిట్ట ఉర్దూలో చదువుకున్న మేటి గజల్స్ను రాయడమే కాక అద్భుతంగా పాడగల స్వరజ్ఞాని విశ్వవిద్యాలయాలకు అధినాయకత్వం వహించిన వైస్ ఛాన్సలర్ ఎన్నో మార్పుల్ని ప్రవేశపెట్టిన ప్రయోగశీలి ఎన్నో దేశాలలో కవితా సందర్శనం చేసిన మనీషి విద్యార్థి కవులకు ముందు మాటలు ఆశీస్సులు కొల్లలుగా మంచి మొల్లలుగా అందచేసే విద్యార్థి కల్పతరు హజాలకు లొంగని మనిషి